పేరు నరహరిండి. జేకే గారు గురువు గారు ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్స్ రాయమన్నారండి. అప్పటి వరకు నాకు ఉన్న దురాలవాట్లు కానీ ఏవి నేను ఎక్కడికి పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 ఇయర్స్ అవుతుందండి. ఈ 6 ఇయర్స్లో నాకు ఏ దురాలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచి జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనం కష్టపడి సంపాదించిన సొమ్ము పరులు పాలు కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి చిన్న చిన్న క్రియలు ఆచరించి తీరవలసిందే. ఏమిటి అనంటే, ప్రతినిత్యము దైవనామస్మరణ చెయ్యాలి. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం కానీ లేక మనకి వినటం కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసి అయి ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అది దొంగల పాలు కాకుండానో లేదు మీరు అప్పిస్తే ఆడు ఎగ్గొట్టి పారిపోవటమో ఇలాంటి క్రియలు జరగకుండా ఉంటాయి. అలాగే మీ డబ్బులు ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ తిరిగి మీకు అందితీరతాయి. ఎందుకని అనంటే, విష్ణుమూర్తిని ఏ ఇంట్లో అయితే ఆరాధిస్తారో ప్రతినిత్యం తలుచుకుంటారో ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆ ఇంటే కొలువై ఉంటుంది. భర్తని ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. దీనితో పాటుగా మనకి పూజా మందిరంలోనో చక్కగా మీ హాల్లోనో ఓం నమః శివాయ కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ చాంటింగ్ని మీరు ప్రతినిత్యం వినపడేటట్లుగా సన్నగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల ఆ ఇల్లంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ అని ఉంటే పోతుంది, పాజిటివ్ వైబ్రేషన్తో ఆ మీ ఇల్లు ప్రతి గది కూడా నిండి ఉంటుంది. దానివల్ల లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు కలుగుతాయి. సహజంగా దొంగల పాలవటమో లేక మీరు కష్టపడి సంపాదించి ఏ వడ్డీ కాసిపడి ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టి పారిపోవటమో ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో మన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఆ లక్ష్మీదేవికి అనుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీ ఇంట వేస్ట్ ఖర్చులు కాకుండా డబ్బుల్ని సేవ్ చేసుకునే విధంగా, అంటే ఒకదానికొకటి మీకు సంతోషకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. కాబట్టి ప్రతినిత్యం దైవనామస్మరణ చేసి తీరాలి, ఇంట్లో దీపారాధన చేయాలి, అలాగే విష్ణు సహస్రనామం వినటం కానీ అలాగే చదవటం కానీ లేని ఎడల ఇలాంటి చాంటింగ్స్ పెట్టుకుని ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఉదయం వేళలో చాలా ముఖ్యంగా మనం భగవన్ నామస్మరణ చేసి తీరాలి. ఇలా చేయటం వల్ల తప్పకుండా మీ ఇంటికి ఒక రక్షా కవచంలాగా ఉంటుంది ఇది. కాబట్టి నమ్మకం ఉన్నవారు ఎవరైతే ఈ చిన్న క్రియలు చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవికి ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి లోటు లేకుండా కళకళలాడుతూ ఆనందంగా ఉండగలుగుతారు. మరి నమ్మకం ముఖ్యం, నమ్మకంతో పాటుగా ఆచరణ ముఖ్యం. ఈ రెండు తోడైతేనే మనం ఏదైనా సాధించగలం. నమ్మిన వారు ఆచరించండి, ఆచరిస్తే తప్పక మంచి ఫలితం వచ్చి తెరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.